హలో పుదీష్ వెల్కమ్ టు శ్రీ స్కిల్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో గుజ్జుతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందుగా 1 కప్ కందిపప్పును తీసుకోండి దాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేయండి సో అందులో 2 కప్స్ వాటర్ పోసి పక్కనే ఉంచండి ఓ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి వెజిటేబుల్స్ కాంబినేషన్ మీ టేస్ట్ని బట్టి మీ వెజిటేబుల్స్ని చూస్ చేసుకోండి నేను వచ్చేసి బాటిల్ గార్డ్ తీసుకుంటున్నాను క్యారెట్ చిలకడ దుంప అండ్ ఆనియన్ పచ్చిమిర్చి సో ఈ వెజిటేబుల్స్ని వాష్ చేసి పీల్ చేసుకొని ఇలా దాల్ పెట్టిన బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లోకి పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి సో నేను కుక్కర్లో వేసేటప్పుడు సాల్ట్ని కానీ టర్మరిక్ కానీ ఏది యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను తీసుకునే మ్యాంగో గుజ్జులో అది ఉంటుంది కాబట్టి సో నాకు 2 విజిల్స్ వచ్చాయి నేను ఆఫ్ చేస్తున్నాను కొన్ని కొన్ని కుక్కర్స్ని బట్టి కూడా ఉంటుందండి 3 విజిల్స్ కూడా కుక్ అవ్వదు సో చూసుకొని ఆఫ్ చేసుకోండి సో ఈ రెసిపీకి వచ్చేసి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇదే మ్యాంగో గుజ్జు సో ఈ గుజ్జుని ఎలా చేసుకోవాలి అంటే మనం పుల్లటి పచ్చి మామిడికాయల్ని బాగా తురుముకొని 4 అవర్స్ ఎండలో ఎండపెట్టి ఉప్పు పసుపు 2 వేసి బాగా కలిపి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అలా స్టోర్ చేసుకున్న ఈ గుజ్జుని మనం సంవత్సరం పొడవుతా వాడుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే సాంబార్కి తాళింపు పెట్టుకోవాలంటే దాంట్లో ఘీ ఉంటే చాలా బాగుంటుందండి సో ఘీని ప్రిఫర్ చేయండి తాళింపు పెట్టేటప్పుడు సో తాళింపు వేగిపోయాక మన మ్యాంగో గ్రేటెడ్ గుజ్జు ఉంది కదా దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయండి సో బాగా వేయించండి దాన్ని కూడా వేయించిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి బాగా సో మనకి ఇయర్ మొత్తం మామిడికాయలు దొరుకుతాయా దొరకవు కదా సో అలాంటప్పుడు మనకి మ్యాంగో పులిహోర కానీ పప్పు కానీ ఇలా సాంబార్ కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ గుజ్జును వాడుకొని చేసుకుంటే సరిపోతుంది సో ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి ఓ నాకైతే మ్యాంగో గుజ్జులో ఉన్న ఉప్పు సరిపోతుందండి ఈ సాంబార్కి ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేస్తే ఆ గుజ్జు అంతా దీంట్లోకి బాగా కలిసిపోతుంది సో ఇప్పుడు ఈ సాంబార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఎండుకారం వేసుకొని బాగా కలుపుకోండి సో కారం స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు మీకు నచ్చినట్లు వేసుకోండి సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి సాంబార్ ఇలా మోస్ట్లీ థిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే చాలా బాగుంటుందండి బట్ మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటే మీకు నచ్చుతుందో అలా యాడ్ చేసుకోండి మన ఆంధ్రాలో కర్ణాటకలో మాత్రమే ఇలా కన్సిస్టెన్సీ ఇలా వాటరీగా ఉంటుందండి బట్ కంపేర్ చేస్తే తమిళనాడు వాళ్ళది చాలా మచ్ థిక్కర్గా ఉంటుందండి సో ఇప్పుడు నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు చాలా బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా యూజ్ చేయండి సో ఇలా కరివేపాకును యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి మీ దగ్గర ఫ్రెష్ కర్రీ లీవ్స్ లేకపోతే డ్రై కర్రీ లీవ్స్ని పౌడర్ చేసి చాలామంది వేస్తుంటారు నేనైతే అది సజెస్ట్ చేయను ఎందుకంటే దానివల్ల మంచి ఎరోమా కానీ ఏం పెద్ద టేస్ట్ ఉండదండి సో ట్రై టు యాడ్ ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఓ మీకు ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి ఘీతో తాళింపు వేసుకొని పైన అలా యాడ్ చేసుకోవచ్చు సో అంతే ఎంతో టేస్టీ డెలీషియస్ సాంబార్ రెడీ తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో గుజ్జుతో చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు షేర్ థ్యాంక్ యూ బై పుతి